టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలోనే ఎంతో పాపులారిటీని సంపాదించుకున్న యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ తన టాలెంట్ తో ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తుంటాడు ఈ హీరో. ఇక మ్యాటర్లోకి వెళ్తే చిరుకి పవన్ కి మేనల్లుడు కావడం వల్ల మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలు సాయి ధరమ్ తేజ్ మూవీలకు సపోర్ట్ చేశారంటే కామన్ అని అనుకుంటాం. కానీ ఎన్టీఆర్ మహేష్ వంటి ఇతర స్టార్ హీరోల సైతం ఈ యంగ్ హీరో సినిమాలకు సపోర్ట్ చేయడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాజాగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం విన్నర్. ఈ సినిమాలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. ఈ నెల 3వ వారంలో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది ఈ సినిమా. ఇటీవలే ఆ సినిమాలోని మొదటి పాటను విడుదల చేశారు. సితారా అనే పల్లవితో సాగే ఆ పాటను మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశారట. ఇక్కడ ఒక విశేషం ఉంది, అది ఏంటో అనుకుంటున్నారా? అది కూడా చెప్తా వినండి. మన మహేష్ బాబు కూతురు పేరు కూడా సితారానే. ఆ పేరుతో ఈ పాట మొదలవడం అనేది నిజంగా విశేషమే. పోలికల్లోనే కాదు, నలుగురితో కలిసిపోవడంలోనూ నలుగురిని కలుపుకోవడంలోనూ కూడా మేనమామ చిరంజీవిని ఫాలో అవుతున్నాడు సాయి ధరమ్ తేజ్. అందుకే అందరితో కలుస్తూ స్టార్ హీరోల సపోర్ట్ కూడా అందుకున్నాడు. రీసెంట్ గా జవాన్ మూవీ ఓపెనింగ్ కి ఎన్టీఆర్ వచ్చి క్లాప్ కొట్టడం అనేది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అందరినీ కలుపుకుపోయే విషయంలో మేనమామ చిరువుని ఫాలో అవుతున్న తేజ్ కి సక్సెస్ లు కూడా ఆయన రేంజ్ లోనే అందుకోవాలని కోరుకుంటుంది మా పుల్హోర న్యూస్ ఛానల్. ఇలాంటి సరికొత్త ఫిల్మ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ లోకి రావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా పులిహోర న్యూస్ ఛానల్.